సదాశివమయమగు నాదోంకార స్వర విధులు అంటాడు. ఆయనకు నాదం అనగానే శివస్వరూపం గోచరించిందండి, అందుకని సౌండ్ కాదు అది, శివస్వరూపం. అందుకే దీని గురించి మనకి దూర్వాస మహర్షి పరశంభు మహిమ్న స్తుతి అనే దాంట్లో ఈ నాదోపాసన విద్యను చాలా విస్తారంగా చెప్తాడు. ఆ నాదోపాసన విద్యకి శ్రీ విద్యకి సంబంధం ఉన్నది, ఈ నాదం యొక్క విస్తారానికి శ్రీచక్రానికి సంబంధం ఉన్నది. అది చాలా రహస్య విషయాలు, దానికి ఎంతో ఓపిక ఎంతో శ్రద్ధ ఉంటే ఇంకా అందాలు తెలుస్తాయి. సభలో ఎంతవరకు చెప్పచ్చు అంతవరకు మనం చెప్పుకుంటున్నాం, కానీ ఈ నాదరూప అనే దాంట్లో ఉంది అందం అంతా కూడా. కనుక సృష్టిలో మీరు ఏ మంత్రం చేసినా అందుకు నాదం ఉంది, ఆ మంత్రంతో క్రమంగా అందులో ఉన్న అక్షరాలకి కూడా ఆధారమైన నాదాన్ని పట్టుకోగలిగితే అది నీ లోపల నినదిస్తున్న ప్రాణనాదాన్ని వినగలవటం. ఆ లోపల ఉన్న నాదం పేరు అనాహత నాదం, బయట వినబడేది ఆహత నాదం. ఈ ఆహత నాదంలో కూడా శంఖనాదంలో ఏ శక్తి ఉంది, వీణానాదంలో ఏ శక్తి ఉంది, మృదంగంలో ఏ శక్తి ఉంది, ఇవన్నీ చెప్తూ పరశంభు మహిమన స్థుతిలో దూర్వాసుల వారు ఒక్కొక్క నాదశక్తికి ఒక్కొక్క విశేషం చూపిస్తాడు ఆయన. ఇదంతా చాలా రహస్యం. అవి అర్థమైతే సరస్వతి అమ్మ వీణెందుకు పెట్టుకుందో అర్థమవుతుంది, దక్షిణామూర్తి వీణెందుకు పట్టుకున్నాడో అర్థమవుతుంది, కృష్ణ పరమాత్మ వేణువు ఎందుకు మురుగిస్తాడో అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతుంది మనకి వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత యాదవకుల మురళీ వాదనం వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజవర గమన. అప్పుడు అర్థమవుతుంది. అక్కడ మామూలుగా చెప్పాడు జాగరాశం వారు, ఎటువంటి అనుభూతం, మొత్తానికి నాదోపాసన అనేది చెప్తే అర్థం కాదు, అనుభవించవలసింది అలాంటిది. కనుక మన లోపలున్న అనాహతం అనేవాడే నాదం. ఈ స్థితి మనకి విస్తరించి కనబడుతుంటుంది. అందుకే మాతృకా వర్ణములు అమ్మవారి రూపముగా మనం ఆరాధన చేస్తాం, అవునా లేదా? మాతృకా వర్ణములు అంటే ప్రధానమైన 50 అక్షరాలు. సృష్టిలో మీరు ఏ భాష మాట్లాడండి 50లో సంబంధించింది, మరొకటి లేదు. అప్పుడు అనిపిస్తుంది ఏమి భారతదేశం, ఏమి భారతీయ ఋషులు, నమో నమః అనే మొత్తం అక్షర శబ్దాన్నంతటి 50లో ఫ్రేమ్ చేసి బిగించారు. నువ్వు ఏ భాషలో హలంతం మాట్లాడు, అజంతం మాట్లాడు, దట్ ఇట్ పట్ అనేటువంటి హలంతాలు మాట్లాడినా, రామకృష్ణ అనే అజంతాలు మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా 50 అక్షరాలే సర్వం దీంట్లో. 50 అక్షరాలు దేని నుంచి విచ్చుకున్నాయంటే ఓం నుంచి విచ్చుకున్నాయట. ఈ రహస్యం చూపిస్తున్నాడు. కానీ ఓం నుంచి విచ్చుకునే సప్తస్వరములు, ఆ సప్తస్వరములు తర్వాత అక్షరములు, ఈ స్వరాక్షరములు రెండింటికి మూలమేంటి? ఓంకారం. కనుక సప్తస్వరాలకి మనలో సప్త చక్రాలకి మూడి అన్నిటికీ ఆధారమైన నాదానికి సంబంధం ఉంది కనుక ఆ నాదరూప అనేది ఏ ఏ చక్రంలో ఏ ఏ స్వరంగా వికసిస్తుందో తెలుసుకుంటూ వెళుతూ ఉంటే సప్తధామములకి పై చోటుకు మనం వెళ్ళగలిగినప్పుడు అప్పుడు ఆ నాదాంతం అనే స్థితి లభిస్తుందిట. ఆ నాదాంత స్థితికి వచ్చినప్పుడు అమృతమైనటువంటి పరతత్వాన్ని పొందుతాం. ఇది నాదోపాసన పద్ధతి వివరంగా మనకు కనబడుతున్నది. ఇన్ని రహస్యములు ఉన్నాయి. అందుకే నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం నాద తనుమనిషం సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగ రాజ ఫాలం. ఇంకా నేను గట్టిగా చెప్తే సంగీతం లెక్చర్ అవుతుంది. ఇంకా సంగీత విద్వాంసులకు కూడా ఈ రహస్యాలు తెలియడం కష్టం. ఇదంతా ఉపాసన నాదపరమైన రహస్యం. ఒక త్యాగరాజస్వామి వారికి రహస్యం తెలుసు. అందుకే ఇది ఎవరికీ తెలియదయ్యా, మరెవరికి తెలుసు అంటే త్యాగరాజునికి ఎరుకే అంటాడు ఆయన. న్యాయాన్యాయము తెలుసును, జగములు మాయామయమని తెలుసును అని చెప్పేటప్పుడు దుర్గుణ కాయజాది షడ్ రిపులు జయంతే కార్యము తెలుసును త్యాగరాజునికే. సంగీత జ్ఞానము భక్తి విన అక్కడ చూపిస్తున్నాడు రహస్యాన్ని మహానుభావుడు. ఇది ఒక పెద్ద అంశం, కానీ మధురమైన అంశం. చెప్తుంటే ఎన్నెన్నో ఆ నాదరూప పలికిస్తూ ఉంటుంది. కనుక సృష్టిలో ప్రతి వారిలో నాదరూపం, చైతన్యం ఎక్కడుందో నాదం అక్కడుంది. అందుకే చైతన్యాన్ని పొందడానికి నాదంతోనే ప్రయత్నించాలి. కనుక నాదాన్ని ఏ పద్ధతిలో ఉపాసన చేస్తే ఆ నాదరూపమైన చైతన్యానికి వెళతామో ఆ పద్ధతి తెలియాలి. ఆ పద్ధతి ఈ శ్రీ విద్యలో ఉన్నది. ఈ రహస్యం తెలియాలి అంటే ఇంకా విశేషములు ఉన్నాయి. హిందుస్థానీ సంప్రదాయంలో విశ్వనాథ సత్యనారాయణ గారు మ్రోయుతుం మీద ఒక అద్భుతమైన నవల రాశారు. అందులో ఒక పాత్ర స్వప్నంలో పరమేశ్వరుడు వివిధ రూపాలతో దర్శనమిచ్చి సంగీతం నిపుతాడు ఆయనకి. ఆశ్చర్యకరమైన జన్మ అతనికి. అయితే అది కల్పిత పాత్ర కాదు, అది కరీంనగర్లో ఉన్నటువంటి ఒక శ్రీ విద్యోపాసకుని కథ. ఇది ఎందుకు చెప్తున్నానంటే అలా నేర్చుకున్న నాద విద్య ప్రపంచంలో అద్భుతమైన నాద విద్య చూపించట ప్రత్యక్షంగా విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుసుకున్నారు. తర్వాత ఆయన శ్రీ విద్యోపాసకుడై ఆ ఇంట్లో బాల తిరుగుతూ ఉండగా దర్శనమిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ కథను ఎందుకు ప్రస్తావన చేసుకుంటున్నామంటే ఇప్పుడు మనము నాదానికి శ్రీ విద్యకున్న ఒక అపురూపమైన అనుబంధం ఉన్నది. అందుకే ఆ తల్లి ఆ నాదరూప అనేటప్పుడు ఈ నాదస్థానం మన శరీరంలో ఎక్కడ పట్టుకోగలం,
వ్యక్తమైన స్వరాదుల ద్వారా క్రమక్రమంగా మాతృకావర్ణముల ద్వారా ఒక్కొక్క చక్రంలో మాతృకావర్ణములను న్యాసం చేసుకుంటూ ఉన్నాం. అవునా లేదా? కొందరు ఉన్నారు ఇక్కడ తెలుసు. సరిగ్గా మనకి మూలాధారం దగ్గరికి వచ్చేటప్పటికి నాలుగు అక్షరాలు చేసుకుంటున్నాం వకారం నుంచి. అది మనకు విశుద్ధ చక్రం నామాల దగ్గర బాగా వస్తాయి. అక్కడ నుంచి క్రమక్రమంగా మనం వస్తూ ఉంటే స్వాధిష్టానం దగ్గర ఆరు అక్షరాలు అవుతున్నాయి. మణిపూరం దగ్గర 10 అవుతున్నాయి. సరిగ్గా హృదయస్థానం అనాహతం దగ్గర 12 అవుతున్నాయి. కంఠస్థానం దగ్గర 16 అవుతున్నాయి. ఇక ఆ తర్వాత ఇక్కడ 2 అవుతున్నాయి. 50 పూర్తయితే 50 కలుసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తాయి. కనుక 50 అక్షములు అయ్యాయి కదా. 50 అక్షరాలకు వచ్చిన మూలమైన నాదాన్ని ఎక్కడ పట్టుకోవాలట? ఒక్కొక్క చోట ఒక్కొక్క అక్షరాన్ని పట్టుకుని వెళ్తూ వెళ్తూ ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేటప్పటికి 50 అక్షరాలు అయిపోయాయి. 50 అక్షరాలకి పైన ఉన్నటువంటి నాదాన్ని ఎక్కడ పట్టుకోవాలో చూడండి. అందుకే మొన్న మనం మనోన్మని చెప్పిన దాని దగ్గరకు మనం ఒక్కసారి ప్రవేశిస్తే నాద రూప ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఇక్కడ వరకు ఆజ్ఞాచక్ర స్థానం వరకు వ్యక్తనాదమే వినబడుతుంది. ఓం అన్నప్పుడు వరకు అందరికి వినబడుతుంది. ఆ పైన సూక్ష్మ నాదాలు ఉంటాయట, వినబడవుగానే ఉన్నాయి. అందులో అసలు శక్తి ఉంటుందట. ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్థూలం కంటే సూక్ష్మంలోనే శక్తి ఎక్కువ ఉంటుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. అని ఎంత స్థూలం నుంచి అంత సూక్ష్మంలోకి వెళ్ళిపోతూ ఉండాలి. అందుకే విగ్రహంలోంచి యంత్రంలోకి, యంత్రంలోంచి మంత్రంలోకి, మంత్రంలోంచి తత్వంలోకి వెళ్ళిపోతూ ఉండాలి మనం. ఎంత సూక్ష్మానికి వెళ్తూ ఉంటే అంత శక్తి పెరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం. అది అక్షరాలు స్థూలములు, అక్షరాల నుంచి ఎలా వెళ్ళాలో. అందుకే ఇక్కడ దీని తర్వాత సహస్రారం అని మనం అంటాం, కానీ దీని వెనకాల ఉన్నటువంటి స్థానములు 8 ఉన్నాయండి. దీని తర్వాత నుంచి సరిగ్గా మనకి సహస్రారానికి వెళ్ళేటప్పుడు 8 స్థానములు. రోదిన్యాఖ్యాం యదుక్తంతే నాదస్తస్యోర్ధ సంయుత పద్మకింజల్క సంకాస సూర్యకోటి సమప్రభ పురై పరివృతో సంఖ్యై అని వివరిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా సాధకులకు పనికొచ్చే విషయమే. సరిగ్గా ఈ ఆజ్ఞాచక్రం దాటేక ప్రతి చోట 2 వేళ్ళు యొక్క ప్రమాణంలో లెక్క పెట్టుకుంటూ వెళుతూ ఉంటే 8 స్థానాలకు సహస్రారం వస్తుంది. అందులో మొట్టమొదట అర్ధచంద్ర, దాని తర్వాత వచ్చింది రోధిని, దాని తర్వాత నాద, నాదాంత శక్తి వ్యాపిక సమని ఉన్మని. ఉన్మని అంటే మనోన్మని, శాస్త్రానికి గడపని చెప్పుకున్నాం కదా. కనుక నాద అన్నప్పుడు ఇక్కడ నుంచి 3వ స్థానం సరిగ్గా ఇది నాదస్థానం మనకు వస్తున్నది పాలభాగంలో. అక్కడ ధ్యానం చేయాలట. ఎలా ధ్యానం చేయాలో చూస్తున్నాడు. సూర్యకోటి సమప్రభ, కోటి సూర్యుల కాంతులతో అమ్మ ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ. పద్మకింజల్క సంకాస, అది పద్మము యొక్క కేసరములు ఎలా రకరకాల వర్ణములుగా కిరణాలుగా భాషిస్తుంటాయో అలాంటి కిరణములుగా ప్రకాశిస్తూ శివునితో సహా అక్కడ ప్రకాశిస్తూ ఉంటుందిట. దీన్ని ఇంకా విశేషంగా వర్ణిస్తాడు దూర్వాసుడు. ఇక్కడ భావనకి భక్తులకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటున్నాం. అయితే నారాయణి నాదరూప పక్కపక్కన పెట్టడంలో ఔచిత్యం చూద్దాం. నారాయణి అంటే వ్యాపక శక్తి అన్నాం. వ్యాపించినప్పుడు నాదరూపంలో అంతటా వ్యాపించింది. ప్రతి వారిలో నాదం ఉంది, అవునా లేదా? ఇప్పుడు నాకు ఇక్కడ సౌండ్లు వినకపోయినా ప్రతి వాళ్ళలో నాదం ఉంది, ఉందా లేదా? ఆ నాదమే మనలో ప్రణవ రూపంలో, ఊపిరి రూపంలో తిరుగుతూనే ఉంది. మన ప్రాణంలో ఉన్న శక్తే నాదం. అసూక్ష్మంగా లోపలది ధ్వనిస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడాను. అంత అందరిలో నాదం వ్యాపించింది. సమస్త స్థావర జంగమ ప్రపంచమంతా నాదం వ్యాపించిందిట. ఈ నాదస్వరూపు గురించి ఎంత చెప్తుందో వేదం, ముఖ్యంగా సరస్వతి ఉపనిషత్తులో రహస్యాలన్నీ ఉంటాయి. నారాయణి అనే మాటకి నాదరూప చెప్పడంలో మరొక అర్థం చూద్దాం. నారాయణి అంటే నారాయణ సమామ్నాయ విద్య అని శాస్త్రంలో పేరుందండి. నారాయణ సమామ్నాయ విద్య అంటే అకారాది క్షకారాంత అక్షరములకు నారాయణ సమామ్నాయ విద్య అని పేరు. అదే నారాయణి అంటే మాతృకావర్ణ రూపిణి, దానికి మూలమైన నాదరూప. అందుకే పక్క పక్కన పెట్టడంలో ఇంత విశేషం చూపిస్తున్నాడు. అందుకే నాదరూప అన్నప్పుడు భావించవలసినటువంటి అంశం ఇది. అటువంటి నాదరూపిణిగా ప్రకాశిస్తున్నది. అందుకే నాదాక్ష సర్వభూతేషు జీవరూపేణ సంస్థిత అనాది నిధనాశైవ సూక్ష్మావాక్ అనపాయిని. ఇది శాస్త్రం చెప్తున్న అద్భుతమైన విషయం. అందుకే సర్వజీవుల్లో జీవుడు ఉన్నాడు అనడానికి తార్కాణం ఏమిటంటే నాదమే. అందుకే ఇందాక చెప్పిన కంసుడు కథలో గుర్తుపెట్టుకుంటే ఆ నాదం వినబడలేదంటే జీవుడు వెళ్ళిపోయే రోజులు వచ్చాయి అనమాట. కానీ జీవుడు ఉనికిని తెలియజేస్తున్నదే నాదం. నాదమే జీవుడి ఉనికి. అందుకే నాదాఖ్య సర్వభూతేషు జీవరూపేణ సంస్థిత, ఆ చైతన్య రూపముగా జీవనము రూపముగా ఉన్నది. అది అనాది నిధన, దానికి ఆది మధ్యాంతము లేదు. అది సూక్ష్మ వాక్, అదే సూక్ష్మ వాక్. సూక్ష్మ వాక్ అంటే ఈ ధ్వనులతో వినలేవు అది. అందుకు ప్రధానంగా వివరిస్తారు. ఇంకొక రహస్యం ఉన్నది ఇక్కడ మనకి. గ్రంథిభేదన విద్యలో ఆజ్ఞాచక్రం వరకు ఎన్ని గ్రంథులు వచ్చాయి? శ్రద్ధగా విన్నవాళ్ళు చెప్పండి. ఎంత గోల పెట్టాం ఆ రోజు. 6 చక్రాలైనా గ్రంథిభేదనలో 3గా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఇక్కడికి అయిపోయింది 3. ఈ పైన ఎన్ని స్థానాలు చెప్పుకున్నాం సంవత్సరం వరకు? 8. 8 ప్లస్ 3 ఎంత?
పదకొండు వీళ్ళనే ఏకాదశ రుద్రులు అంటారని మరొకట్లేదు. మనలో ఉన్నటువంటి నాదస్వరూపమైన ఏకాదశ రుద్రుడు వీళ్ళు. ఆ నాదాంతంకి వెళ్ళేటప్పటికల్లా మనకి క్రమంగా ఏమవుతుందంటే ఆ సహస్రార కమల నుంచి అమృతధార శ్రావం అప్పుడు లభిస్తుందిట. నాదము ద్వారానే వెళ్ళగలం అక్కడికి. నాదము ద్వారా నాదాంతానికి వెళ్ళగలిగితే ఆ సహస్రాధార అమృతాన్ని చూస్తాంట. అందుకే నాదాంతమునందు అమృత రూప అనుభవంలోకి వస్తాడు కనుక రుతం అంటే నాదం, రుదంతే నాదాంతమునందు ద్రవతి ద్రావయతి ద్రవరూపంలో ప్రవేశిస్తాడంట. రుదంతే నాదాంతే అమృత రూపేణ ద్రవతి ద్రావయతి రుద్రహ అని చెప్పారండి ఇక్కడ రుద్రస్వరూపం. కనుక ఏకాదశ రుద్రస్థానం అంటే ఏంటో తెలిసిందా? ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నటువంటి తేజోమయమైనటువంటి ఆ కుండలిని రూపమున్నదే, అదే ప్రధానంగా అగ్నిస్తంభం. శివుడు అగ్నిస్తంభంగా ఉన్నాడంటే మనలో ఉన్నాడు అగ్నిస్తంభంగా, ఆ చిదేకర స్వరూపుడైనటువంటి తత్వం. ఇటు అటు ఎడా పింగళ వీళ్ళే అటు ఇటు కొడుచుకుంటున్న బ్రహ్మ విష్ణు శక్తులు. ఎన్ని రహస్యాలు ఉన్నాయో చూడండి ఇదంతా. అందుకు నాద విద్య చాలా విశేషం. ఈ రహస్యం తెలిసిన త్యాగరాజ్యం వారు, మనం త్యాగరాజు అంటే ఊరికిన కీర్తనలు పాడుకునే భక్తులు అనుకుంటూ ఉంటాం. కొందరు అంటూ ఉంటారు ఇన్ని తెలియాలండి త్యాగరాజులా పాడుకుంటే సరిపోదా అంటే, త్యాగరాజులా పాడితే సరిపోతుంది కానీ అలా పాడలేం మనం. త్యాగరాజు అలా పాడేడు చూడండి. అందుకు ఆ రహస్యం తెలుసు కనుకనే నాద తను మనిషం శంకరం అనగలిగాడు మహానుభావుడు. ఇప్పుడు తెలుస్తున్నది కదా అటువంటి నాదరూప అయినటువంటి శక్తి, అత్యంత సూక్ష్మ రూపముతో ఉన్నటువంటి అనాహత రూపంతో ఉన్న ఆ నాదరూప నామరూప వివర్జిత. తర్వాత మాటకు వచ్చాం. ఇప్పుడు అమ్మవారు నామరూప వివర్జిత అంటే నామం లేని తల్లి అని ఒక నామం అండి. ఎంత బాగున్నదో, నామం లేదని ఒక నామం అంట. ఇది ఏమైనా బాగున్నదా? బాగుంది. ఇప్పుడు నామం ఎందుకు, ఎందుకు మనకు నామం? ఇది ఒకటి అర్థం చేసుకున్నాం. నామం ఎందుకు అసలు లోకంలో? మనం చెప్పుకున్న ఆవు నావు అంటారు, నావుకు తెలియదని మనం దాన్ని పోల్చుకోవడం కోసం, వ్యవహారం కోసం చెప్పుకుంటున్నాం. కనుక ఇవన్నీ వ్యవహారమే. నామం రూపం అది వ్యవహారమే, ఒక పోలిక అంతే. కానీ నామము రూపము వ్యవహారమే అన్నాడు ఇక్కడ. వ్యవహార ప్రపంచం నామరూపం, పరమార్థ ప్రపంచం నామరూప వివర్జిత అంతే. పరమార్థంలో ప్రపంచం అనలేండి, పరమార్థం అంటారు. ప్రపంచమే వ్యవహారం. కనుక నామరూప వ్యవహారం ప్రపంచ విషయం, పరమాత్మ విషయం నామరూపాతీతం అని చెప్పి నీ నామాలు చెప్పడం ఎందుకు అంటే అది తెలుసుకోవడం కోసం ఇవన్నీ. అని ఏ నామం నామరూపరహిత స్థితి కలుగుతుందో ఆ నామాన్ని ఉపాసించాలి, ఏ రూపం నామరూపరహిత స్థితికి తీసుకెళ్తుందో ఆ రూపాన్ని ఉపాసించాలి. మనందరం నామరూప ఉపాసకులమే. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. కథ లేదు, కాకరకాయ లేదు, విషయం ఉంది. ఇదే మధురమైన విషయం. అది అంతేగాని చాలా సూక్ష్మమైన సబ్జెక్టు, వేదాంతం మంది కాదని అప్పుడో మొహం ముడుచుకున్నామా? లాభం లేదు. వశిన్యాది వాగ్దేవతలు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ మాట మనం అర్థం చేసుకోవాలి. మనందరం నామరూప ఉపాసకులం అవునా కాదా? పొద్దుట్ లేచిన దగ్గర నుంచి ఈ వస్తువుని ఏమంటారు, ఇది నాకు ఎలా పనికొస్తుంది, ఇదే బతుకు. ప్రతిదీ ఒక పేరు ఉండాలి, ఆ పేరు వల్ల దానికి ఒక ఫార్మ్ ఉండాలి, దాంతో మనం ఉపయోగపడుతూ ఉండాలి. కనుక నామరూపాలు ప్రపంచంలో ఉన్నాం. కానీ ఈ నామరూప ప్రపంచం మనం ఎంత ఇబ్బంది పెడుతుందంటే, ఈ నామరూప ప్రపంచం వల్లే మనకు మోహము, రాగం, ద్వేషం, జన్మలు, పరంపరలు ఉన్నాయి. కనుక నామరూపాలు పట్టుకున్నంత కాలం మనకు బంధం తప్పదు. కానీ మనం ఉన్నదే నామరూప ప్రపంచంలోనే, వెళ్ళవలసింది నామరూపాతీతం. అక్కడికి వెళ్తే కానీ మోక్షం లేదు, నామరూపాలు పట్టుకున్నంతకాలం బంధం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే, గొప్ప మాట చెప్పింది శాస్త్రం, ఏ నామం పట్టుకుంటే నామం లేని స్థితికి వెళ్తావో, ఏ రూపం పట్టుకుంటే రూపం లేని స్థితికి వెళ్తావో, ఆ నామాన్ని ఆ రూపాన్ని పట్టుకున్నారు. అందుకే మన నామరూపాలన్నీ గౌణములు అంటే వ్యవహారం, వ్యవహార కల్పితములు. పరమాత్మ యొక్క నామరూపాలన్నీ కూడాను తత్వ సంకేతములు, తత్వాన్ని చెప్తాయి. అందుకే దివ్యనామ దివ్య రూపములు భగవానుడివి, మన వ్యవహార నామ వ్యవహార రూపము. ఇది తెలుసుకోవాల్సింది. అది వ్యవహార ప్రపంచంలో ఉన్న నామరూపాలు అమ్మవారికలు. ఎందుకంటే మనం ఆవు లేదా ఒక పాలు, పాలు అని పేరు పెట్టుకున్నాం, పాలు అనే వస్తువు పుచ్చుకున్నాం, పుచ్చుకున్న తర్వాత దాన్ని వాడాం, వాడేకి దాని పేరు రూపం ఏమయ్యాయి? దాని యొక్క వినియోగ దశలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా అది శక్తిగా మారింది కదా. శక్తిగా మారినప్పుడు దానికి రూపమేది, నామమేది? శక్తిగా మారిపోయింది. కనుక ప్రతిదాని యొక్క, దాని యొక్క సూక్ష్మమైన శక్తికి నామం లేదు, రూపం లేదు. నామరూపాల్లో శక్తి ఉండొచ్చు కానీ శక్తికి నామరూపాలు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే నామరూపాత్మకమైన ప్రపంచంలో వ్యాపించిన అమ్మవారికి నామరూపము లేవు. అందుకే పరతత్వము నామరూప వివర్జిత. ఇప్పుడు నామరూప వివర్జిత అర్థం చేసుకోవడానికి మనకు వేదాంతం సాయం తీసుకుంటే గొప్ప మాట చెప్పింది. అయ్యా బ్రహ్మము గురించి మాట్లాడాలేంటి, ఇది అర్థం చేసుకోండి అన్నాడు. అస్థిభాతి ప్రియం నామం రూపం చేత్యంశపంచకం ఆజ్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. ఇది అర్థమైతే నామరూప వివర్జిత అర్థమవుతుంది. వ్యాఖ్యాతలందరూ ఈ శ్లోకాన్ని ఉటంకించిన వారే. ఇది వేదాంత వాక్యం. చూడండి ఐదు విషయములట, అస్థి భాతి ప్రియం నామం రూపం. ఐదు అయ్యాయా? ఇప్పుడు ఈ ఐదు ఎలా చూపించుకుంది, ఇంకా బాగుంటుంది. దీంతో పని ఉంది. అందుకే అస్థి భాతి ప్రియం నామం రూపం. నామం రూపం ప్రపంచ సబ్జెక్ట, అస్థి భాతి ప్రియం పరమాత్మ సబ్జెక్ట్. ఈ రెండు తెలుసుకుంటే చాలు.
ఇప్పుడు ఐదు కలిసే ఉన్నాయి, ఐదు కలిసే ఉంటాయి, కానీ మనకు కనబడుతున్నది ఏమిటి? నామరూపం. అస్థిభాతి ప్రియం కనిపించట్లేదు. ఇది ఎలాగంటే చెట్టు కనబడుతుంది, విత్తనం కనబడట్లేదు, భగవంతు కనబడుతుంది, పునాది కనబడట్లేదు. కానీ కనబడకుండా ఉన్నటువంటిది ఏది? అస్థిభాతి ప్రియం. కనబడుతున్నది ఏది? నామరూపం. ఏమి కన్ఫ్యూజన్ లేదండి, ఏకాగ్రత ఒకటే కావాలి. కనుక నామరూపం ప్రపంచం, అస్థిభాతి ప్రియం పరమాత్మ. మనకి ఇప్పుడు కావాల్సిన సబ్జెక్ట్ ఏమిటి? కనీసం ఇప్పుడు కూర్చున్నప్పుడు, తర్వాత సబ్జెక్ట్ అంతా అదే ప్రపంచం. ఇప్పుడు కూర్చున్నప్పుడు మనం మాట్లాడుతున్నది ఎవరి గురించి? పరమాత్మ గురించి కదా. పరమాత్మ అసలు స్వరూపం ఏమిటి? అస్థిభాతి ప్రియం. కానీ అస్థిభాతి ప్రియం తెలియాలంటే నువ్వు తీసేయాల్సినవి నామరూపాలు తీసి. కనుక నామరూపమైన ప్రపంచమందు అస్థిభాతి ప్రియంగానే వ్యాపించిపోయి ఉన్నాడు. కానీ వ్యాపించిన అస్థిభాతి ప్రియం తెలియాలి అంటే నామరూపాలు విడిచి ఆలోచించు. అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ ఎలా ఆలోచిస్తావు అంటే, ఇప్పుడు నామం రూపం ఉంది, ఇందులో అస్థిభాతి ప్రియమైన పరమాత్మ ఉన్నాడు. అస్థిభాతి ప్రియం అంటే ఏంటో కాదండి, అస్థి అంటే ఉండున్నది, ఎవర్ ఎగ్జిస్టెన్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎప్పుడు ఉండేది, శాశ్వతమైన ఉనికి. దీనికి సత్ అని పేరు. అదే చైతన్య వస్తువు, ప్రకాశిస్తూ ఉన్నది, అందుకే భాతి. దీనికి చిత్ అని పేరు. అదే ప్రియం. ప్రియం అంటే ఆనంద వస్తువు. సచ్చిత్ ఆనందం అంటే ఏమిటో అస్థిభాతి ప్రియం అంటే అది. కానీ పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే అస్థిభాతి ప్రియం. మరి నామం, నువ్వు నామం చెప్తే అది ఆయన కాదు. అదే నామరూపాలన్నీ ప్రపంచ విషయాలు, అస్థిభాతి ప్రియం పరమాత్మ విషయం. ఇప్పుడు మనం ఈ నామరూపాలతో దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు నిచ్చెన వేసుకుని మేడ మీదకి వెళ్ళామండి, వెళ్ళిన తర్వాత నిచ్చెన కూడా చంకన వేసుకుని వెళ్ళిపోతామా? మళ్ళీ దిగాలంటే అవసరం రావచ్చు, కానీ అక్కడ నిచ్చెనతో పనేం ఉన్నది మనకి. కనుక నామరూపాలతో నామరూప వివర్జితకు వెళ్ళిపోయాయి నువ్వు. అక్కడ నామరూప వివర్జిత అనేది అమ్మవారి యొక్క అసలు స్వరూపము. అస్థి భాతి ప్రియమే అమ్మవారు. ఇది మీకు తెలియాలి అంటే, ఇందాక ఐదు చెప్పుకున్నాం కదా, అస్థి భాతి ప్రియం నామం రూపం, ఐదు కలిసి ప్రపంచం. ఇప్పుడు పరమాత్మను తెలుసుకో. తెలుసుకోవాలంటే నామరూపాలు రెండు తీసి, ఎప్పుడైనా లెక్క పెట్టేటప్పుడు మనం చిటికెన వేల నుంచే లెక్క పెడతాం మొదటి లెక్క. ఇప్పుడు ఎలా వచ్చాం? అస్థి భాతి ప్రియం నామం రూపం అనగా నామరూపాలు రెండు తీసి తీసాం. తీస్తే ఏం మిగిలింది? అస్థిభాతి ప్రియం. ఈ ముద్రను ఏమంటారు? అది అందుకే స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కనుక నీ లోపల ఆత్మ అనబడే వస్తువు నామము కాదు, రూపము కాదు, ఈ రెండు పరిహరించేయి. అస్థిభాతి ప్రియమే దాని యొక్క స్వరూపము అని కేవలం చిరుముద్రతో చెప్పేసట. ఆయన ఆ మాత్రం చూపిస్తే ఋషులకు అర్థమైపోయింది. దాన్ని ఎంత విడమరిచి గొంతు చిచ్చుకున్నా మామూలు వాళ్ళకి అర్థం కాదు, ఏం చేస్తాం? కానీ సత్యం అది. అది నామరూప వివర్జిత అంటే అస్థిభాతి ప్రియ స్వరూపిణి సచ్చిదానంద రూపిణి అనేది దీని యొక్క అర్థం. ఈ విధంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత విషయంలో ప్రవేశిస్తున్నాం. 301వ నామం అంటే 300 నామాలు అయిపోయాయి చూసారు అప్పుడే. ఈ లెక్కన ఏం చేసుకుంటామండి ఇంక ఇన్ని రోజులు? ముందు ఏమనిపించిందండి 40 రోజులు సరిపోతాయని. ఇప్పుడు ఏం చేసుకుంటామండి ఇన్ని రోజులు? ఆవిడ చూసుకుంటుంది ఏం చేసుకోవాలో. హ్రీంకారి హ్రీమతి హృద్య హే ఉపాధేయ వర్జిత. ఏం అద్భుతమైన విషయములండి ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే నామరూప వివర్జిత స్థితికి వెళ్ళిపోయాం కదా, దానికి లింక్లోకి రావాలండి. ఇది చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా ఎర్రచీర కట్టుకుని సింహాసనం మీద కూర్చున్న అమ్మ కథ కాదు. ఇది ప్రపంచంలో ప్రతివారు గుండెల్లో తిష్ట వేసి కూర్చున్నటువంటి తల్లి యొక్క చరిత్ర, ఆవిడ యొక్క కథ. మరి వెళ్ళాలంటే నామరూప వివర్జిత సృష్టి నామరూపములు అన్నాం. నామరూప వివర్జిత సృష్టికి అతీతం. కానీ సృష్టి ఆరంభం కాకముందు ఎక్కడి నుంచి వచ్చింది? నామరూప వివర్జిత అమ్మవారి నుంచే నామరూపత్వం జగత్తు వచ్చింది కదా. కనుక ఏది రావాలన్నా దేంట్లోంచి రావాలి? ఆకాశం నుంచి రావాలి కదా. ఆకాశం అంటే ఇందాక చెప్పినట్టు నామరూపరహితమైనటువంటి స్థితి ఆకాశం. అక్కడి నుంచి వస్తుంది. ఆకాశం కంటే సూక్ష్మ ఆకాశం ఒకటి ఉన్నది. స ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు చెప్తున్నాం కదా, అలా క్రమం. అందుకు ఆ సూక్ష్మమైన ఆకాశంలోకి వెళ్ళాలి. ఆకాశతత్వాన్ని చెప్తున్న బీజంలో ప్రవేశించితే అప్పుడు ఈ విషయం అంతా మళ్ళీ అర్థమవుతుంది. కనుక నామరూప వివర్జితతో మొదలు పెట్టుకుని నామరూపాత్మకమైన ప్రపంచం వరకు అమ్మవారే వ్యాపించున్నారు. అందుకు భువనేశ్వరి అని మొదలుపెట్టి మన భువనాలన్నీ చూపిస్తూ, భువనాల్లో ఈశ్వరిగా ఉన్నది మాత్రం సత్యచిత్తు ఆనందమే. మనం భువనాలు చూస్తున్నాం, ఈశ్వరుని చూడట్లేదు. ఈశ్వర స్వరూపం ఏంటి? సచ్చిదానందం. అది పట్టుకో. అది భువన ఈశ్వరి ఏమని ప్రతిపాదింపబడింది? ఈశ్వరి నామరూప వివర్జిత ప్రతిపాదింపబడింది. ఇప్పుడు ఆమెతో సహా భువనాలన్నీ కలిపి ఆమె స్వరూపంగా చూడాలి. ఆ స్వరూపం మొత్తం పట్టుకుని అంటే భువనములు, భువనములు యందు ఉన్న అమ్మవారి చైతన్యం. అంటే ఇప్పుడు భువనాలను ఎందుకు పట్టుకున్నాం? అమ్మవారి చైతన్యం. నీటి కొండ పట్టుకున్నామండి, కొండ దేనికి పట్టుకున్నాం? అంతే కదా ప్రధానమేది, నీరు. మరి కొండ ఎందుకు? నీరు తెమ్మంటే ఆవిడ కొండతో తెచ్చట. నిన్ను ఎవడు కొండ తెమ్మన్నాడు? నీరు మాత్రమే తెమ్మన్నాను కదా అని దబాయిస్తే ఏం చెప్తాడండి ఇక్కడ? అంటే కొండతో సహా నీరు ఎలా తెచ్చామో భువనంతో సహా భువనేశ్వరుని అలా పట్టుకోవాలి. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ
కానీ భువనంతో భువనేశ్వరి. ఇప్పుడు భువనాలు ఎందుకు అవసరమయ్యా మనకి? భువనేశ్వరి కోసం. భక్తుడికి, భక్తుడికి భువనాలు ఎందుకయ్యా అంటే భువనేశ్వరి కోసం. మనకు కొండే అది పట్టుకుని వేలాడుతున్నాం, ఇంక ఈశ్వరుని పట్టుకోలేదు ఆ ఈశ్వరి. అందుకు ఇప్పుడు భువనేశ్వరి అన్నప్పుడు భువనములలో ఉన్న ఈశ్వరుని పట్టుకునే సాధన చేయాలి. భువనాలు అంటే ఎన్ని? 14 భువనాల్లో ఈశ్వరి. కనుక 14 భువనాలు తిరిగి ఎక్కడెక్కడ ఈశ్వరుందో చూద్దాం కదా. ఎందుకయ్యా అంత గోళ? భువనాలన్నీ నీలో ఉన్నాయి. అందుకే అరిపాదంలో అతలం మొదలయ్యి అక్కడి నుంచి వెళ్ళి మొత్తం అతల వితల సుతల రస అతల దాకా భూహు అనే దగ్గరికల్లా మనకి ఆధార స్థానం వచ్చేసింది. అక్కడ నుంచి భువ మహ జనహ తపహ మొత్తం మళ్ళీ 7 లోకాలు వచ్చాయా? 7 లోకాలు ఏమిటి అక్కడ? మళ్ళీ సప్తభూమికలే, క్రింద సప్త పైన సప్త. చతుర్దశ భువనాలు ఇక్కడ ఉన్నాయి. ఈ చతుర్దశ భువనాలలో ఈశ్వరి ఉంది. ఎక్కడుంది? ఎక్కడ లేదు, మొత్తం వ్యాపించింది కదా. కానీ వ్యాపించడం పట్టుకోవాల్సిన చోట ఇది. జాగ్రత్తగా ఎంత అందం ఉందో చూడండి, ఎంత అందం ఉందో చూడండి. అందుకే ఆ తల్లిని పట్టుకోవడానికి పనికొచ్చే బీజం ఏది? హరింకారి. హరింకారమే అమ్మ రూపము. నిజానికి ఇప్పటి వరకు డైరెక్ట్గా బీజాక్షం ఒక్కటి రాలేదండి, కల్పించాడు. శ్రీ మహారాజ్ని శ్రీ మద్వాగ్భవ కూటైక అలాగే శ్రీం బీజం కల్పించాడు అక్కడ. డైరెక్ట్గా బీజం చెప్పలేదు. మొత్తం లలితా శాస్త్రంలో డైరెక్ట్ బీజాలు రెండు వస్తాయి. ఇప్పుడు ఒకటి వచ్చేసింది అప్పుడు డైరెక్ట్ బీజం. ఎందుకంటే చెప్తున్నది భువనేశ్వరి కదా, మరి భువనేశ్వరి బీజం చూపిస్తున్నాడు. భువనేశ్వరి బీజమే హరింకారం. అయితే ఇక్కడ భువనేశ్వరి బీజం హరింకారం అని చెప్పాం కనుక రేపు వెంటనే వెళ్ళి కూర్చొని హరిం చేసిన అది చేయమని నేను చెప్పట్లేదు. దానికి మళ్ళీ గురు ఉపదేశం వగేరా కావాలి, లేదా లలితాశాస్త్రం చదువుకుంటూ ఉంటే తెలియకుండానే హరింకారం మనలోకి వస్తుంది. కానీ హరింకారం అంటే ఏంటో తెలుసుకోవడం తప్పులేదు, హాయిగా తెలుసుకోవచ్చు. హరింకారి ఇక్కడ చూపిస్తున్నాడు అమ్మవారి యొక్క ప్రథమమైన ప్రధానమైనటువంటి బీజం. నిజానికి మొట్టమొదటి శ్రీం మొదలుపెట్టాడు, ఇక్కడ హరిం పెట్టాడు, తర్వాత క్లీం వస్తుంది. మూడు బీజాలు ఎలా పెట్టాడు చూడండి. మధ్యలో ఇంకా రహస్య బీజాలు చాలా ఉన్నాయి, ప్రధానమైన వచ్చేసాయి. అందుకు ఇక్కడ హరింకారి, హరింకారము అమ్మ యొక్క రూపము అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకునే పరిచేద్దాం. ఏముందండి బీజాక్షంలో? కొందరు ఏమున్నాయంటారు, ఏముందో చెప్తే ఆశ్చర్యపోతాం మనం. చూడండి, శబ్ద ప్రకంపనలో అర్థాలు ఉన్నాయి. శబ్దాన్ని అక్షరాలు చేసి అక్షరాలను పదాలు చేస్తే కానీ మనకు అర్థం కాదు, కానీ శబ్ద ప్రకంపనలో అర్థాలు ఉన్నాయట. ఈ అర్థం మనకు అర్థం కాకపోయినా కావలసిన అర్థం ఇస్తుంది. అర్థం అంటే ప్రయోజనం అని మరొక అర్థం ఉంది కదా, అందుకు కావలసిన అర్థం ఇస్తుంది. చూడండి, హరింకారం, హ్రీం ఓం అని రెండున్నాయి. ఓం బ్రహ్మమని తెలియజేస్తుంది, హ్రీం శక్తిని తెలియజేస్తుంది, ఇంతే. అందుకే దీనికి భువనేశ్వరి బీజం అన్నారు. బ్రహ్మము ఓంకారం. అయితే చమత్కారంగా ఏంటంటే ఓంకారం చెప్పేటప్పుడు బ్రహ్మము చెప్పేటప్పుడు, బ్రహ్మము చెప్పినప్పుడు బ్రహ్మశక్తిని చెప్పరండి. జ్యోతిని చెప్తే వెలుగు చెప్పినట్టు కాదా, అందుకే బ్రహ్మమును చెప్పారంటే శక్తిని కూడా చెప్పినట్టు. అందుకే ఓంకారంలో బ్రహ్మమును శక్తితో కలిపి తెలుసుకున్నాం, హ్రీంకారంలో శక్తిని బ్రహ్మముతో కలిసి తెలుసుకున్నాం, అంతే తేడా ఇక్కడ. హ్రీంకారం శక్తి, కనుక ఓంకారమైన పరబ్రహ్మ యొక్క శక్తి హ్రీంకారంలో ఉంది. కనుక శక్తినే పట్టుకుంటున్నాం హ్రీంకారంలో పూర్తిగా, శక్తి ద్వారా బ్రహ్మమును పట్టుకుంటున్నాం అక్కడ. ఓంకారంలో బ్రహ్మముతో శక్తిని పట్టుకుంటాం, రెండుకి ఇది విషయం. కనుక ఇప్పుడు హ్రీంకార శబ్దంలో స్వచ్ఛముగా ఓంకారం వల్ల మూడు పదములు ఉన్నాయి. ఓంకారం అకార ఉకార మకారాలు అయితే ఇది హకార రకార ఈంకారములు అన్నాడు ఇక్కడ. హకార రకార ఈంకారములతో ఉన్నాయి. ఇది మనం పరిశీలిస్తే త్రిశతి చదివినట్లయితే మొత్తం మనకి అమ్మవారి నామాలన్నీ వస్తాయి కదా. పంచదశలు ఒక్కొక్క అక్షరానికి 20 చొప్పున మొత్తం 300 నామాలు వస్తాయి. అందులో ఈ బీజానికి చాలా ప్రధానంగా నామాలు వస్తాయి. ఇందులో ఒక్కొక్క అక్షరంకి నామములు శివుడు కొని చెప్పేట శక్తి కొని చెప్పిందిట. కానీ హ్రీంకారంతో వచ్చే నామాలు ఇద్దరు కలిసి చెప్పేటండి. ఎందువల్ల అంటే హ్రీంకారం ఉభయాత్మకం అనొక మాట. శక్త్యక్షరాన్ని సర్వాణి హ్రీంకారం ఉభయాత్మక అన్నాడు ఇక్కడ. అక్షరములన్నీ శక్తి స్వరూపములు కావచ్చు, కానీ హ్రీంకారం శివశక్తుల రూపంట. అందుకే హ్రీంకారంలోకి వెళితే ఇద్దరిని కలిపి పట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. అందుకే హ్రీంకారానికి అంత విషయం ఉన్నది. అందుకే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ అనేటువంటి వేదంలో హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియౌ అన్నప్పుడు హ్రీంకార శ్రీంకారములు రెండు చెప్పాయి. లక్ష్మి అంటే శ్రీంకారం, హరిహి. ఇది ఎవరికి పత్ని స్థానంలో ఉన్నాయి? ఓంకార రూపుడైన బ్రహ్మమునకు. అందుకే ఆయన యొక్క శక్తులే హ్రీంకార శ్రీంకారములుగా వచ్చాయని చెప్పుకుంటున్నాం, వేదమే చెప్పింది. అంతేకాదు ఇందులో నాదరూపాకి దీనికి సంబంధం ఉందండి. అందుకే నాదానికి ప్రధానమైన వేదం ఏమని చెప్పుకున్నాం? అక్కడ చూపిస్తున్నాడు సామవేదంలో హింకారమే గొప్ప శక్తి అయ్యా అన్నాడు. హిం దానికి రకారం కలిసి ఇంకా శక్తిట. పృథ్వీ హింకారం, ఆదిత్యుడు హింకారం, జౌహు హింకారం, అలాగే ప్రజాపతి హింకారం, ఉద్యత్ హింకారం, మనోహింకారం, సర్వం హింకారం అనుకో
భాగం కనబడుతుంది సామవేదంలో. అన్నిటి హింకారంతో చూడడం అనేది సామగానం చేసేటప్పుడు ఈ నాదం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పరమాత్మ శక్తి చిచ్చక్తిగా వ్యాపించింది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పరమాత్మ ముందు తన చిచ్చక్తితో వ్యాపించట. ఈ చిచ్చక్తికి మీరు ఏ రూపం చూపించలేరు శక్తికి, అది కేవలం శక్తిగా వ్యాపించి పెట్ట. శక్తిగా వ్యాపించిపోతే పరమాత్మని ఆకాశం అని అంటారు. ఇది కూడా తెలిసిపోయింది కదా, ఆయన చిచ్చక్తి వ్యాపించిపోయింది, అదే ఆత్మనః ఆకాశ సంభూత అని వ్యాపించిపోయింది. వ్యాపించిపోయిన ఆకాశంలో సమస్త సృష్టి జరిగిందిట. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో సృష్టి అంతా, ఏ చిచ్చక్తి అయితే వ్యాపించిందో, వ్యాపించిన ఆకాశంలో శక్తి గ్రహాలు నక్షత్రాలు లోకాలు అన్ని రూపాలు తీసుకుంది. మీరు ఎంత సబ్జెక్ట్ చెప్పినా ఆకాశంలోది, అవునా లేదా? పురాణాలు చెప్పే చతుర్దశ భవనాలు చెప్పండి, సైన్స్ చెప్పే గెలాక్సీలు నెబ్యులాసు ప్లానెట్స్ స్టార్స్ ఎన్ని చెప్పండి, అన్నీ అందులో గొడవా? ఆకాశం కదా. ఆకాశం అంటే నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఏమిటా ఎనర్జీ? చిచ్చక్తి. చిచ్చక్తితో కూడిపోయింది ఆకాశం, అందుకే దాని పేరు చిదాకాశం. అలా వ్యాపించిపోయింది ఆ శక్తిని, అందులోంచి ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి. అందుకు మొట్టమొదటి హా అనేది ఆకాశ బీజం. దాని తర్వాత ఈ అనేది వచ్చింది అట్లా వాయువు, వాయువుని తెలియజేస్తుంది మామూలుగా. ఇక రకారం తేజో బీజం, ఇక్కడ నుంచి ఇంకా సమస్త జగత్తుని మనం తెలుసుకుంటూ వెళ్ళొచ్చు. కనుక ఆకాశంలో దాగిన చిచ్చక్తి యొక్క తత్వం అంతా హ్రీం అనే బీజంలో పెట్టాడండి. Thank you.